हाय फ्रेंड्स, మీరు చూస్తున్నారు లక్కీ టాక్స్. నేను మీ కార్తిక్ని. సో ఫ్రెండ్స్, నా వీడియోని మీరు చూస్తున్నట్టయితే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, నేను మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ వెహికల్స్ కానీ ఫైర్ యాక్సిడెంట్ అయిన వెహికల్స్ కానీ అస్సలు రివ్యూ చేయను. కస్టమర్ రివ్యూస్ బాగుంటాయి కదా, అండ్ వెహికల్ పర్ఫార్మెన్స్ బెస్ట్గా ఉంటుంది కదా, అలాంటి వెహికల్స్ని మాత్రమే నేను నా వీడియోలు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, అలాంటి ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్ మీకు ఇవాళ చూపిస్తాను. సో ఇదే మన వెహికల్ అన్నమాట, ఎలక్ట్రిక్ వెహికల్. ఇది ADMS కంపెనీది. ఈ మోడల్ పేరు లెజెండ్. సో పేర్లోనే చూస్తున్నారు కదా, లెజెండ్ అనేది ఉంది వెహికల్ పర్ఫార్మెన్స్ కూడా. సో ఫ్రంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ LED ఫాగ్ ల్యాంప్ అనేది వస్తుంది. సో మీరు చూడవచ్చు, ఇది LED వస్తుంది. LED ఉండడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఫాగ్లో కానీ వర్షాకాలంలో కానీ విజిబిలిటీ అనేది మనకి మంచి క్లియర్గా అనిపిస్తుంది. అండ్ దీని కింద మనకి ఇక్కడ DRLs అనేవి ఉంటాయి. సో హై బీమ్ లో బీమ్ కూడా ఇందులోనే ఉంటుంది మీరు చూస్తున్నారు. ఇండికేటర్ గురించి మాట్లాడుకుంటే మనకి కింద ఇక్కడ వస్తుంది. సో మీరు ఇండికేటర్స్ కూడా చూస్తున్నారు కదా, DRL అండ్ ఇండికేటర్స్ కాంబినేషన్ ఎంత బాగుందో. సో ఇంకొంచెం కిందకి వచ్చేస్తే మడ్గడ్ మీద కూడా చూస్తున్నారు కదా, క్రోమ్ ఫినిషింగ్ అనేది మనకి ఒక లుక్, ఒక యూనిక్ లుక్ అనేది మన బండికి ఇస్తుంది లెజెండ్ టైప్లో. సో మనకి టైర్ వచ్చేసి 12-inch ట్యూబ్లెస్ టైర్ ఉంటుంది విత్ డిస్ బ్రేక్ అన్నమాట. సో ఇది టెలిస్కోపిక్ సస్పెన్షన్. ఫ్రెండ్స్, ముంగట అయిపోయింది కదా. మన హ్యాండిల్ విషయానికి వస్తే మీరు ఇక్కడ స్విచ్చెస్ చూడొచ్చు, ఎంత అట్రాక్టివ్ లుక్ అనేది ఇస్తుందో. అండ్ ఇక్కడ మిర్రర్ రాడ్స్ చూస్తున్నారు కదా, మొత్తం క్రోమ్ ఫినిషింగ్తో ఒక క్లాసిక్ లుక్ అనేది వస్తుంది మనకి, రౌండ్గా ఉంది కాబట్టి మిర్రర్. సో ఇప్పుడు మీటర్ కన్సోల్ గురించి మాట్లాడుకుందాం. సో మీటర్ కన్సోల్లో మనకి పార్కింగ్ మోడ్ కూడా చూపిస్తుంది. ఇక్కడ స్పీడోమీటర్ ఉంటుంది. ఇక్కడ మనకి ప్రజెంట్ ఏ మోడ్లో ఉందని అదే చూపిస్తుంది. అండ్ ఇక్కడ బ్యాటరీ లెవెల్ ఇండికేషన్, ఇక్కడ ట్రిప్ మీటర్. సో లెఫ్ట్ సైడ్లో మనం స్విచ్చెస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ హై బీమ్ లో బీమ్ స్విచ్ అనేది వస్తుంది. అండ్ దీని కింద హార్న్ స్విచ్ అనేది వస్తుంది. సో దీన్ని ఇంకొంచెం కిందకి చూస్తే మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ అనేది వస్తాయి. సో ఇక్కడ హ్యాండిల్లోనే చూసుకుంటే మనకి హజార్డ్ లైట్ స్విచ్ అండ్ కింద రివర్స్ స్విచ్ అనేది వస్తుంది. రివర్స్ స్విచ్ ఏంటంటే మన వెహికల్ రివర్స్లో కూడా మూవ్ అవుతుంది. సో రైట్ సైడ్ స్విచ్చెస్కి వచ్చేస్తే మనకి DRL అండ్ ప్రొజెక్టర్ ల్యాంప్ ఆన్ చేసుకునేకే స్విచ్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ దీని కింద ఒక హార్న్ స్విచ్. సో దీనికి రెండు హార్న్ స్విచ్చెస్ అనేది ఉన్నాయి. సో ఇక్కడ త్రోటల్లో మనకి మోడ్ చేంజింగ్ స్విచ్ అనేది ఉంది. అండ్ దీని కింద పార్కింగ్ స్విచ్. సో ఇప్పుడు వెహికల్ చూస్తున్నారు కదా, పార్కింగ్ మోడ్లో ఉంది. సో ఈ బటన్ ఒత్తి బ్రేక్ ఒత్తితే మనది పార్కింగ్ మోడ్లో నుంచి రిలీజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మన వెహికల్కి. మీరు చూస్తున్నారు కదా, వెహికల్కి రిమోట్ కంట్రోల్ కూడా ఎంత క్రోమ్ ఫినిషింగ్తో ఎంత యూనిక్ లుక్ అనేది వస్తుందో. సో మనకి 2 రిమోట్ కంట్రోల్స్ అండ్ 2 కీస్ వస్తాయి. ఇందులో యాంటీ థెఫ్ట్ అలార్మ్, వెహికింగ్ లాక్ సిస్టమ్ అన్నీ ఉంటున్నాయి. సో ఇక్కడ కింద లాక్ అనేది ఉంటుంది మనకి. సో ఇక్కడ నుంచి హ్యాండిల్ లాక్ చేసుకోవాలి, వెహికల్ ఆన్ చేసుకోవాలి. సో ఇంకొంచెం పక్కకు వచ్చేస్తే మనకి ఒక హుక్ అనేది ఉంటుంది క్యారీ బ్యాగ్స్ కానీ మనం క్యారీ చేయడానికి. సో ఇక్కడ ఇంకా మనకు ఒక USB పోర్ట్ అనేది ఇస్తుంది మీరు చూడవచ్చు, మొబైల్ ఛార్జింగ్ కోసం. అండ్ దీనికి రబ్బర్ గ్రిప్పింగ్ చూస్తున్నారు కదా, అందులో వాటర్ పోకుండా ఎంత సేఫ్గా ఇచ్చాడో. అండ్ కింద చిన్న మనకి గ్లోబ్ బాక్స్ స్పేస్ అనేది వస్తుంది. సో మీరు చూడవచ్చు ఇక్కడ గ్లోబ్ బాక్స్ స్పేస్ అనేది ఇచ్చాడు ఎంత కన్వీనియంట్గా. సో ఫ్రెండ్స్, మెయిన్ మనకి వెహికల్ నడిపేయాలంటే ఫస్ట్ కంఫర్ట్నెస్ అనేది ఉండాలి కదా. సో సీట్ విషయానికి వచ్చేస్తే ఫ్రంట్ పర్సన్కి షార్ప్గా అండ్ బ్యాక్ పర్సన్కి బ్రాడ్గా అనేది సీట్ ఇచ్చిండు. సో నడిపేవాడికి అనేది షార్ప్గా ఉంటే మనకి కంఫర్ట్నెస్ అనేది ఉంటుంది. సో దీని కింద మనకి బూట్ స్పేస్ ఉంటుంది. బూట్ స్పేస్ ఓపెన్ చేయాలంటే మనకి యాక్టివాలో ఉంటుంది కదా సైడ్కి, సైడ్కి లాక్ పాయింట్ అనేది ఇచ్చారు. సో ఇలా రైట్ సైడ్ పుష్ చేస్తే అనేది మనకి బూట్ స్పేస్ ఓపెన్ అవుతుంది. సో బూట్ స్పేస్లో అనేది మనకి ఇంతే స్పేస్ ఉంటుంది. అండ్ దీని కింద మనకి బ్యాటరీ ఉంటుంది. సో ఇక్కడ కొంచెం మీద చూసుకుంటే మనకి MCB స్విచ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి, MCB స్విచ్ అనేది ఒక సేఫ్టీ మెజర్మెంట్ అన్నమాట. బ్యాటరీ తీసేటప్పుడు కానీ వెహికల్లో ప్లేస్ చేసేటప్పుడు కానీ MCB స్విచ్ ఎప్పుడు ఆఫ్ చేసే ఉంచాలి. సో ఫ్రెండ్స్, మన వెహికల్ నడవాలంటే బ్యాటరీ అవసరం ఉంటుంది కదా. సో ఇదే మన వెహికల్ బిగ్ బ్యాటరీ. మీరు చూస్తున్నారు కదా, నేను లేపుతుంటేనే మీరు వెయిట్ ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు. 20-25 kg వరకు దీని వెయిట్ ఉంటుంది. అండ్ దీని పవర్ వచ్చేసి 60 watts, 36 Ah అన్నమాట. సో మనకి మైలేజ్ కస్టమర్ రివ్యూ బట్టి చూస్తే మనకి 130-140 అయితే క్లెయిమ్ చేస్తున్నది కస్టమర్ రివ్యూ. అండ్ కంపెనీ వాళ్ళైతే 120 అని చెప్తున్నారు. సో బిగ్ బ్యాటరీ, బిగ్ పర్ఫార్మెన్స్.
సో ఫ్రెండ్స్ ఇక్కడ విచిత్రం ఏంటంటే బయట కస్టమర్ బట్టి చూసుకున్నట్టయితే వాళ్ళైతే మైలేజ్ 130 to 140 వస్తుందని చెప్తున్నారు. కంపెనీ మాత్రం 120 క్లెయిమ్ చేస్తుంది. ఇక్కడ టోటల్గా ఉల్టానే ఉంది. సో మనం కస్టమర్ రివ్యూ బట్టి చూస్తే అయితే మైలేజ్ మనకు మంచినే ఇస్తుంది. సో ఫ్రెండ్స్ మన వెహికల్కి ఫుడ్ అనేది అవసరం కదా. సో ఫుడ్ కాకుండా మనం ఎలక్ట్రిసిటీ ఇస్తామన్నమాట. సో ఇదే వెహికల్ ఛార్జర్ కాబట్టి ఇది 6 ఆమ్ ఛార్జర్ వస్తుంది మనకి. 6 ఆమ్స్ అంటే మనకి దగ్గర దగ్గర 3 to 4 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. సో ఇది దీని కనెక్టర్ అండ్ మనకి 3 పిన్ ప్లగ్ వస్తుంది. సో ఈజీగా ఎక్కడన్నా ఛార్జ్ చేయొచ్చు మనం. అండ్ మీకు ఛార్జింగ్ పాయింట్ చూపిస్తాం. ఛార్జింగ్ పాయింట్ వచ్చేసి మనకి సీట్ కింద వస్తుంది. సో అలా ఛార్జింగ్ పెట్టేసి ఇక్కడ మీకు ఇండికేటర్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, 25, 50, 75, 100 అని. సో ఇక్కడ మీకు బ్యాటరీ లెవెల్ అనేది చూపిస్తుంది, ఛార్జింగ్ కంప్లీట్ అయిందా లేదా అనేది. సో ఫ్రెండ్స్ వెహికల్ నడవాలంటే చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది. హైట్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా చూపిస్తాను లెగ్ రూమ్ ఎలా ఉందో మనకి. సో నేనైతే 5.5 ఫీట్ అనేది ఉంటాను, మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు లెగ్ రూమ్ అనేది ఎంత కన్వీనియంట్గా. 6 ఫీట్ ఉన్న వాళ్ళు కూడా అసలు నీస్ టచ్ అయ్యే ప్రాబ్లమే లేదు, కంఫర్ట్గా వెహికల్ని అయితే డ్రైవ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ నేను కూర్చొని చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుందో వెహికల్ లుక్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇక్కడ కింద క్రోమ్ ఫినిషింగ్ తోటి ఎంత మస్ట్ లుక్ అనేది మనకు వస్తుంది. ఒక యూత్ నడిపిస్తే అయితే క్లాసిక్ వెహికల్ని తీసుకొని ఒక యూత్ నడిపిస్తే ఆ లెవెలే వేరు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కింద స్టాండ్ విషయానికి వచ్చేస్తే, సో ఇది మన వెహికల్ స్టాండ్, కామన్గానే ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి క్రోమ్ ఫినిష్ ఇక్కడ వరకు వస్తున్నది. సో ఇక్కడ ఎక్స్ట్రా ఫుట్ రెస్ట్ అనేది ఉన్నది. ఎంకల్ కూర్చున్న పర్సన్కి ఇక్కడ కంఫర్ట్ లేకపోతే ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా డబుల్ ఫుట్ రెస్ట్ కాబట్టి ఇలా లోపలికి ఒకసారి ప్రెస్ చేస్తే మనకి బయటకు వస్తుంది. అండ్ ఇక్కడ సైడ్ మీకు డిజైన్ చూస్తున్నారు కదా, ఈ వెహికల్ బాడీ మొత్తం ఏబిఎస్ ప్లాస్టిక్తో వస్తుంది. సో మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు బాడీ డ్యామేజ్ అవుతుందని. సో ఇక్కడ డిజైన్ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ కర్వ్ వచ్చి ఎంత నీట్గా ఉందో. అండ్ కొంచెం కిందికి వచ్చేస్తే ఇక్కడ సైడ్ మడ్గార్డ్ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ రౌండ్ ఫినిషింగ్ అనేది వచ్చేసి ఇక్కడ కూడా క్రోమ్ అనేది వస్తుంది మనకి. అండ్ ఈ వెహికల్కి మనకి ట్విన్ షాక్ అబ్జర్స్ అనేవి ఉంటాయి. మోటార్ కెపాసిటీ గురించి మాట్లాడితే మనకి 1000 వాట్ మోటార్ అనేది వస్తుంది, బిఎల్డిసి బ్రెస్లెస్ మోటార్ అనమాట. అండ్ ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్, బ్యాక్లో మనకి డ్రమ్ బ్రేక్ అనేది వస్తుంది. సో షాక్ అబ్జర్ చూస్తున్నారు కదా, దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మన ఇది అడ్జస్టేబుల్ షాక్ అబ్జర్ అనమాట. సో మనం షాక్ అబ్జర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇది ఏ వెహికల్లో చూసుండరు, సో దీనికోసం ఒక లైక్ తప్పకుండా కొట్టండి. సో ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఈ వెహికల్కి లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఉండదు కాబట్టి ఇక్కడ నెంబర్ ప్లేట్ మీద ఏడిఎంఎస్ కంపెనీ ప్రింటింగ్ అనేది వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకుంటే మనకు ఒక రెట్రో ఫీల్ అనేది ఇస్తుంది. ఇక్కడ టెయిల్ ల్యాంప్ అండ్ ఇక్కడ ఇండికేటర్స్ మీకు చూపిస్తాను. సో టెయిల్ ల్యాంప్ చూస్తున్నారు కదా, సో టెయిల్ ల్యాంప్ అండ్ ఇండికేటర్స్ ఎంత బ్యూటిఫుల్ లుక్ అనేది వస్తుంది చూడొచ్చు మీరు. రెట్రో ఫీల్ అనేది ఇంకా చూసే వాళ్ళకి అనిపిస్తుంది. అండ్ గ్రాబ్ హ్యాండిల్ కూడా మీరు చూడొచ్చు, ఒక రెట్రో ఫీల్ లుక్ రెట్రో లుక్లో ఇచ్చారు మనకి. గ్రాబ్ హ్యాండిల్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ వెహికల్కి ఇన్ని మంచి ఫీచర్స్, ఇంత మంచి డిజైన్ ఇచ్చాడు కాబట్టి స్పీడ్ విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. స్పీడ్ పర్ఫార్మెన్స్ ఎట్లుందో, సో ఫస్ట్ మోడ్లో వేసేద్దాం. ఇందులో మనకి 3 మోడ్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ మోడ్లో ఎంత స్పీడ్ వస్తుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ మోడ్లో మనకి 25 స్పీడ్ అనేది వస్తుంది. అండ్ సెకండ్ మోడ్లో చూస్తే మనకి 35 స్పీడ్ అనేది వస్తుంది. ఇప్పుడు థర్డ్ మోడ్లో చూద్దాం. అండ్ థర్డ్ మోడ్లో కూడా మనకి బుల్లెట్ స్పీడ్ 45 అనేది ఇస్తుంది. సో స్పీడ్ పరంగా చూస్తే 45 చాలా బెస్ట్ అనమాట మన సిటీలో చూసుకుంటే. సో ఫ్రెండ్స్ బ్యాటరీ వారంటీ అండ్ గ్యారంటీ గురించి మాట్లాడితే మనకి 3 ఇయర్స్ వారంటీ అండ్ గ్యారంటీ వస్తుంది. అండ్ మోటార్ కంట్రోలర్ ఇవన్నీ చూసుకుంటే 1 ఇయర్ వారంటీ అండ్ గ్యారంటీ వస్తుంది మనకి. సో ఫ్రెండ్స్ ఈ వెహికల్కి అయితే లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఎలాంటి టెన్షన్ వాటివి ఏం లేవు, ఫ్రీగా ఎవరైనా నడుపుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ గురించి మీకు ఫుల్గా డీటెయిల్స్ ఇచ్చాను కాబట్టి ఒక లైక్ అయితే కంపల్సరీ కొట్టండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఇంకా తెస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.